ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. నా రాజకీయాలు ప్రారంభం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి. మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలో దేశంలో ఒక గుర్తింపు తెచ్చుకునే నాయకుడిగా ఎదిగాను. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో ఎక్కువ రోజులు ఉన్నారు. నిన్న పోయినప్పుడు పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకున్నాడు. నేను అదే వారికి చెప్పాను, మీకు నెల్లూరు ఏ విధంగా పరిచయం, తిరుపతి గల్లీ గల్లీ నాకు పరిచయం. ఈ రోడ్లన్నీ తిరిగిన రోడ్లే. తమిళలో మీరు ఒక్కసారి నాది పునర్జన్మ 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు. అది మీ అందరి ఆశీస్సులతో సార్థకం చేసుకుంటానని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. రామారావు గారు పోటీ చేసిన నియోజకవర్గం, చిరంజీవి గారు పోటీ చేసిన నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం. అంటే ఇక్కడే పెరిగాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు, ఎట్టి పరిస్థితిలో తిరుపతి కావాలి అంటే నేను కాదన లేకపోయానని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పొత్తులో ధర్మంగా జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారు గుర్తు ఏంటి, గాజు గ్లాస్ ఒకే విషయం చెప్తున్నాను మీకు. ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూస్తే శ్రీనివాసులు గారిని పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టిటిడి చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, ఈవోను చూసినా ధర్మారెడ్డి, అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ మేయరు పేరుకు వెనుకబడిన వర్గాలు గాని పెత్తన వ్యవధి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. డిప్యూటీ మేయర్ అవునా కాదా, ఇది వెనుకబడిన వర్గాలకు అన్యాయం అవునా కాదా అని అడుగుతున్నా. ఒకే అదే మారిగా ఈరోజు వరప్రసాద్ గారు తిరుపతి ఎంపీ భారతీయ జనతా పార్టీ గుర్తేంటి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గుర్తేంటి, కమలం పువ్వు వికసించాలి. ఈరోజు వరప్రసాద్ గారికి కమలం పువ్వు కోటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని తెలుగుదేశం సైకిల్ గుర్తు, ఏం తమ్ముళ్ళ సైకిల్ ఎక్కండి, గ్లాస్ పట్టుకోండి, కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి, మూడు జెండాలతో రెపరెపలాడిచ్చమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. తమిళలో ఒకటి అడుగుతున్నా, ఈ తిరుపతిలో ప్రజానీకం, ఈ అభివృద్ధి ఎవరు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చేశారని నేను అడుగుతున్నా. గరుడ ఫ్లైఓవర్ ఎవరు ప్రారంభించారు, పక్కన వచ్చే రోడ్డు చంద్రగిరి బైపాస్ ఎవరు చేశారు, తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చింది ఎవరు, ఐఐటి వచ్చింది ఎవరి వల్ల, ఐదు రెట్లు వచ్చింది. తమ్ముళ్ళు తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా తయారు చేయాలని దేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఇంకోపక ఈ తిరుపతిలో ఇండస్ట్రియలైజేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. మీరు చూశారు హార్డ్వేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తిరుపతిలో మీరు చూస్తే టీసీఎల్ గాని, హీరో మోటార్స్ గాని, జోహో గాని, సెల్కార్ గాని, కార్బన్, డిక్సన్ మొత్తం తీసుకొచ్చి ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చేశాం. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం. కానీ దుర్మార్గులు వచ్చి అమర్ రాజా బ్యాటరీస్ ని తరివేసే పరిస్థితికి వచ్చారు. నేనుండే యువతను అడుగుతున్నా, తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల ఉద్యోగాలు వచ్చాయా మీకు, డిఎస్సీ పెట్టారా మీకు, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా మీకు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, కూటమి అధికారంలోకి వస్తాను మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నాం. తమిళలో కేంద్రంలో మోడీ గ్యారంటీ ఉంది, రాష్ట్రంలో ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఉంది,
తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ పవిత్రతను కాపాడుకోవాలా లేదా? తిరుపతి పవిత్రను దెబ్బతీసే వ్యక్తుల్ని మనం అందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలనలో 160 పైన దేవాలయాల పైన దాడులు జరిగాయి, అర్చకుల పైన దాడులు జరిగాయి, దేవాలయ ఆస్తుల్ని కబ్జా చేశారు, భూములు కొట్టేశారు, దేవాలయాల పవిత్రత ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఒకటే ఆమె ఇస్తున్నా, కూటమి అధికారంలోకి వస్తాని దేవాలయాలు కూల్చేసిన వాళ్ళని ఎన్క్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల పవిత్రత కాపాడతాం. అదే సమయంలో వార్షిక ఆదాయం 50,000 పైనుంటే అలాంటి ఆలయంలో అర్చకులకు 15,000 ఇస్తాం, 50,000 కంటే తక్కువ ఉంటే 5,000 నుంచి 10,000 ఇస్తాం. ఇది కాకుండా పురోహితులకి, వంట బ్రాహ్మణులకి కుల వృత్తిగా గుర్తిస్తాం, బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్ళీ బలోపేతం చేస్తాం, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం. నేను ఈ రోజు తిరుపతిలో హామీ ఇస్తున్నా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ అందరికి హామీ ఇస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మిన్స్ ని ట్రస్ట్ బోర్డు మెంబర్ గా వేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఇక్కడ బీసీలు ఉన్నారు, మీకేమైనా న్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో? ఇప్పుడు హామీ ఇస్తున్నాం 50 సంవత్సరాల్లోనే పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. 150,000 కోట్లు ఖర్చు పెడతాం, వెనుకబడిన వర్గాలను ఆదుకుంటాం. ఇది కాకుండా పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం, 4,000 రూపాయలు నెలకు పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తాం, మొదటి తారీఖున ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు మన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతా ఉంది, జగన్ మేనిఫెస్టో ఎత్తిపోయింది. మీ ఉత్సాహం చూసినాక నాకు అనిపిస్తా ఉంది ఆ పార్టీకి డిపాజిట్ రావు. నేను అడుగుతున్నా, బాబాయిని గొడ్డలితో లేపేసే పార్టీ మనకు కావాలా తమ్ముళ్ళు? కోడి కత్తి డ్రామా మనకు కావాలా తమ్ముళ్ళు? గులకరాయి డ్రామా మనకు కావాలా? ఏంటి అరాచకాలు? రాష్ట్రం అభివృద్ధి అంతా పడకేసింది, ఆదాయం పోయింది, ఎక్కడ చూసినా గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నా. తిరుపతిలో గంజాయి ఉంది, ఈ గంజాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు వాటా ఉంది. అందుకే సమయం తక్కువ ఉంది, సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఒక్క విషయం చెప్తున్నా, మళ్ళీ పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేస్తే మీ ఆస్తులు మీవి కాదు. ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు, మీ ఆస్తుల మీద కన్నేశాడు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తిరుపతి నేను పుట్టిన స్థానం, పవన్ కళ్యాణ్ గారికి సెంటిమెంట్ గా తిరుపతి పైన అభిమానం ఉండే ప్లేస్. ఇకపోతే నరేంద్ర మోడీ గారు తిరుపతిని ఎప్పుడు కూడా పవిత్రంగా భావిస్తారు. మేము ముగ్గురం కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, తిరుపతిని ఒక పవిత్రమైన కేంద్రంగా నిలిపే బాధ్యత మాది. అందుకే మళ్ళీ అడుగుతున్నా, 3 పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను, తిరుపతి ఎంపీగా వరప్రసాద్ అని కమలం గుర్తు పైన, తిరుపతి ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారిని, చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నానిని సైకిల్ గుర్తుకి ముగ్గురికి ఓటేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, యుద్ధానికి మేము సిద్ధం, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వద తప్పదు. అందరికీ మరొకసారి మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు? ఓకే, మీ అభిమానం చూసా, ఇప్పుడే అనిపించింది ఇక గెలుపు ఎవ్వరు ఆపలేరు. అందరికీ ధన్యవాదాలు.